वेलकम टू पीआर कॉम्पिटेटिव जनरल मन की तेलंगाना लो वेया याबे पोस्ट दाटे तेलुगुलो पोस्ट पड़ाई अभी गुरुकुला जेएलडीएल गानी टीसीडी पीजीडी गानी जनरल जेएलडीएल गानी इला चाला पोस्ट पड़ाई अयिते चाला मंदिकि उंडे संदेहं एंटंटे इंदुलो नेनु देनिकि चदवाली अनेदि चाला मंदिकि उंडे संदेहं अयिते अन्नींटिकि चदवाली एला చదువు ఒకటే ఉండాలి ఏ పోస్ట్ కైనా కూడా మనం కొట్టగలిగే క్యాపబిలిటీ మనకు ఉండాలి ఇలా మనం చేయాలంటే ఎలా చదవాలి అనేది ఒకసారి చూసుకుందాం జనరల్ గా ఏంటంటే జనరల్ జేఎల్డీఎల్ కి అలాగే గురుకుల జేఎల్డీఎల్ కి ఈ రెండింటికి కూడా సేమ్ అక్షరం ఒక కూడా మారదు కామన్ గా ఒకటే సిలబస్ ఓకేనండి జనరల్ జేఎల్డీఎల్ కి అలాగే గురుకుల జేఎల్డీఎల్ కి అది పేపర్ 1 కానీ అలాగే పేపర్ 2 తెలుగు కానీ ఒకటే సిలబస్ अच्छे गुरुकुल जेएलडीएल को डीएल मन पेपर वन पेपर टू अर्थमेटिक रीजनिंग पेपर वन अलगे पेपर टू तेलुगु कंटेंट इला गुरुकुल जेएल को वेसर की पेपर मन की एक्सेस अदे मेथडालजी पेपर उ जनरल इक पेपर वन 100 मार्क पेपर टू 100 मार्क पेपर थ्री कंटेंट 100 मार्क गुरुकुल जेएल को डीएल को अभी पेपर वन पेपर टू उ अच्छे इकड़ा विषय कामन सिलबस जेएल को मतमे एक्सेस मन की मेथडालजी अने कामन सिलबस जनरल जेएलडीएल चवन अदे सिलबस गुरुकुल जेएलडीएल चवन अदे सिलबस मन चक् चुद अलागे टीसीडी पीजीडी को वेसर की मन के फिचिंग अकड़ मन गुरुकुल जेएल की चुनाबी एक्त गुरुकुल जेएल की मूड पेपर अदे मूड पेपर विधान मन की टीसीडी पीजीडी की पेपर वन जनरल कंटेंट अदे अर्थमेटिक रीजनिंग इलांट बेसिक इंग्लिश पेपर टू मेथडोलॉजी पेपर थ्रू तेलुगु कंटेंट इकड़े 100 मार्क 100 मार्क 100 मार्क उंटुंदि अयिते इक्कड ओक विषयं मनं गमनिंचालि लास्ट टाइम गुरुकुल टाप स्कोर एंतो तेलुसंडि स्टेट नंबर 1 र्यांक 162 मार्कुलु अंटे 300 मार्कुलकि पेपर 1 पेपर 2 पेपर 3 कलिपि 300 मार्कुलकि स्टेट नंबर 1 र्यांक कि वच्चिन मार्कुलु 162 एंदुकंटे नेगेटिव मार्किंग उन्नड़ कारण सिलबस मर कारण अबी नूट अर मार्क कदा स्टेट टापर की मन बाकोर एंतल अंत मन पेपर एंकंटे मन पेपर पैन मन बटी मन विश्वसीबी मन पेपर तेल पैना वंद मार्कल వందక 90 మార్కులు మన పేపర్ పైన మీరు చేయగలిగితే మిగిలిన ఒక 70 టు 80 మార్క్స్ చేయగలిగితే వి ఆర్ ద టాపర్ ఆఫ్ ది స్టేట్ ఒక 50 నుంచి 60 మార్కులు చేయగలిగితే మనకు జాబ్ వస్తుంది ఓకేనండి అంటే తెలుగు కంటెంట్ మనకి బాగా పట్టుంది కాబట్టి ఈ తెలుగు కంటెంట్ లో వందక 90 బిట్లు చేయగలగాలి మరి వందక 90 బిట్లు తెలుగు కంటెంట్ లో మనం చేయగలగాలి చేయగలము అని ఎప్పుడు అనుకుంటామంటే కేవలం డిఎస్సి లెవెల్ లోనే చదివి अदे जेएल की अदे डीएल की चला मंदिर अभी तप्पु पొరపాటు ఎందుకంటె मन टीसीडी की चंदना पीजीडी की चंदना जेएल की चंदना डीएल की चंदना स्थाई वेरे हाई लेवल जॉब्स अभी मन सब्जेक्ट लोतुगा हाई लेवल डीएससी की चला मंदिर अदे जेएल की डीएल के सरिपोतुंदी अदे गुरुकुल टीसीडी पीजीडी सरिपोतुंदी अंटारु अभी तप्पु अने विषय ఇంత ముందు జరిగిన జెఎల్డిఎల్ పేపర్లు గురుకుల టీజీటీ పీజీటీ పేపర్లు ఎనలైజ్ చేయండి ప్రీవియస్ పేపర్లు ఎనలైజ్ చేస్తే అందులో బిట్ ఫ్రేమింగ్ ఏ విధంగా ఉంది ఓకే 2018 లోనో 19 లోనో 20 లోనో బిట్ ఫ్రేమింగ్ ఆ విధంగా వస్తే 23 కి వచ్చేసరికి ఏ విధంగా చేస్తాడు ఇంకా ఎంత టఫ్ గా ఇవ్వొచ్చు ఒక టాపిక్ నుంచి మనం తీసుకుంటే దాన్ని ఎన్ని రకాలుగా ఇవ్వొచ్చు ఎంత లోతుగా వెళ్తున్నాడు అనే విషయాన్ని మనం అబ్జర్వ్ చేస్తే మనం ఎంత ఇంపుడు వరకు చదువుకున్నాం ఇంకా ఎంత లోతుగా చదువుకోవాలి అనే విషయం మనకి అర్థమైపోతుంది మనకి ఒక చెప్పకర్లేదు కాబట్టి చదివే విధానం కూడా ఏంటంటే ఒక టాపిక్ చదవడం ఆ టాపిక్ పైన టెస్ట్ రాయాలి ఎందుకంటే టాపిక్ చదివిన తర్వాత మనకు వచ్చేసింది అనుకుంటాం కానీ వచ్చింది రాదు తెలియాలంటే ఎగ్జామ్ రాస్తేనే తెలుస్తుంది ఎన్ని ఎక్కువ ఎగ్జామ్ రాస్తే అంత మోర్ మనకి ప్రాక్టీస్ అవుతుంది తప్పులన్నీ కూడా ఇక్కడే మనం రెక్టిఫై చేసుకొని ఫైనల్ ఎగ్జామ్ ని చక్కగా రాయడానికి అవకాశం అనేది ఉంటుంది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ క్లాసెస్ అనేవి 100% పిఆర్ కాంపిటీటివ్ లో ఉన్నాయి అది నేను చెప్పే మాట కాదు మీరు పిఆర్ కాంపిటీటివ్ డెమో క్లాస్ యూట్యూబ్ లో ఉన్నాయి జెఎల్డిఎల్ ప్రిపరేషన్ టైప్ చేయండి మీకు ఆ క్లాసులు ఉంటాయి చూడండి మీకే తెలుస్తుంది
ఎందుకంటే ఏ యాప్ లో గాని ఏ ఆన్లైన్ గాని ఆఫ్లైన్ కోచింగ్ లో గాని ఉద్యోగస్తులు ఎక్కువగా ఉండరు. కానీ పిఆర్ కాంపిటేటివ్ లో గవర్నమెంట్ టీచర్స్, పిహెచ్డి స్కాలర్స్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ కూడా వింటున్నారు. ఈ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్, జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ ఎందుకు వింటున్నారంటే కేవలం సబ్జెక్ట్ వాళ్ళు చెప్పే మాట. ఓకేనండి. కాబట్టి మనం జాబ్ సంపాదించాలి అంటే మాత్రం ఖచ్చితంగా లోతుగా ఒక క్లాసును చదవాలి. ఆ క్లాసుని విన్న తర్వాత ఆ మెటీరియల్ చదువుకోవాలి. చదువుకున్న తర్వాత దానిపైన వెంటనే టెస్ట్ రాయాలి. టెస్ట్ రాసిన తర్వాత మనం ఏం తప్పులు చేస్తున్నాం అంటే బాగా చదివాం కానీ ఒక పది బిట్లే చేయలేకపోయాం. చేయలేకపోయాం అంటే రివిజన్ చేయలేక, సరిగా రివిజన్ లేదు, కీ పాయింట్స్ గుర్తుంచుకోలేదా, ప్రశ్న పూర్తిగా చదవలేదా, ఆప్షన్స్ నాలుగు పూర్తిగా చదవలేదా, లేదా ఎగ్జామినేషన్ ఫియర్ ఫీల్ అయ్యామా, ఏం ఫీల్ అయ్యాం అనే విషయాన్ని మనం ఒక చిన్న నోట్బుక్ పెట్టుకొని దానిలో రాసుకోవాలి. రాసుకొని రెండో ఎగ్జామ్ రాసేసరికి ఈ తప్పులన్నీ చదివి ఈ తప్పులన్నీ చేయకుండా రెండో ఎగ్జామ్ రాయాలి, మూడో ఎగ్జామ్, నాలుగు, ఇలా. అంటే ప్రతి వీడియో పై టెస్ట్, ప్రతి క్లాస్ పై టెస్ట్ రాయాలి, ప్రతి ఐదు క్లాసుల పై టెస్ట్ రాయాలి, ఆ నన్న యా తిక్కన ఆ టాపిక్ పై టెస్ట్ రాయాలి, అలాగే టోటల్ సిలబస్ ని కవర్ చేస్తూ 300 మార్క్ టెస్ట్ రాయాలి. ఇలా రాస్తూ దాదాపు ఒక పిఆర్ కాంపిటేటివ్ అయితే 6000 సార్లు రాస్తారు మీరు ప్రాక్టీస్ టెస్ట్ లో. ఇలా 6000 సార్లు మీరు రాసి ఇంత లోతైన సబ్జెక్ట్ లో 100కి 90 సాధించడం పెద్ద కష్టం కాదు. ఇక్కడ 100కి 90 సాధించినప్పుడు ఈ 200 మార్కులకి 50 మార్కులు సాధించడం పెద్ద గొప్ప కాదు. ఈజీగా 200 మార్కులు 50 మార్కులు సాధించగలం. అలాంటప్పుడు మనకి జాబు 100కి 100% వస్తుంది. దిస్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ ప్రిపరేషన్. దెన్ అలాగే పిఆర్ కాంపిటేటివ్ లో పేపర్ 1 అంటే జెండర్ స్టడీస్ కి క్లాసులు ఉన్నాయి, అలాగే పేపర్ 3 తెలుగు కంటెంట్ కి క్లాసులు ఉన్నాయి. మెథడాలజీకి మాత్రం పిఆర్ కాంపిటేటివ్ క్లాసులు లేవు. దాన్ని చెప్పాలని చెప్పి అనుకుంటున్నాను, అది కూడా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం అయితే పేపర్ 1 100 మార్కులు దీనికి, అలాగే పేపర్ 3 100 మార్కులకి ఉన్నాయి, అలాగే డిఎల్ కి అయితే మాత్రం 300 మార్కు పేపర్ 2, పేపర్ 1 జిఎస్ 150 మార్క్స్. ఓకేనండి. కాబట్టి మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, లాస్ట్ టైం స్కోర్ ఎంత అంటే టాపర్ కి 162. 162 వస్తేనే అంటే 50% మార్క్స్, 55% వస్తేనే వాడు స్టేట్ టాపర్. అలాంటిది మనకి 45 to 55 మధ్యలో వస్తే మనకు జాబ్ వచ్చేసినట్టే కదండి. కాబట్టి ఇంకో విషయం ఏంటంటే ఇన్ని జాబ్స్ మళ్ళీ పడవు. మన నినాదం ఒక్కటే, నేనొక్కరు నాకొక్కటే. ఎంత కాంపిటీషన్ అయినా ఉండండి, ఎన్నైనా ఉన్నాయండి, నేను ఒక్కనే ఉన్నాను, నాకు ఒక పోస్ట్ కావాలి. నిజానికి ఏంటంటే నేను చదివేటప్పుడు మా జోన్ లో ఒకే ఒక పోస్ట్ ఉంది. ఈ ఒక్క పోస్ట్ కోసం చదివితే ఎందుకు నువ్వు ఇలా చదువుతున్నావు అని చాలా మంది అడిగారు. అయినప్పటికీ కూడా అప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2 దాంతోపాటు సచివాలయం అన్ని పోస్టులు పడ్డాయి. నేను దేనికి అప్లై చేయలేదు, కేవలం ఒక జేఎల్కి అప్లై చేసుకొచ్చాను. ఎందుకంటే అంతకుముందు నేను డిఎల్ ఇంటర్వ్యూ వరకు వచ్చాను, ఇంటర్వ్యూలో నాకు మిస్ అయిపోయింది, తర్వాత నోటిఫికేషన్ ఒకే ఒక జేఎల్ పడింది, డిఎల్ కూడా ఓపెన్ లో ఒకటి లేవు. అంటే నాకు ఉన్న ఆప్షన్ ఒకే ఒక జేఎల్. నేను దానికోసం అని చెప్పేసి కూర్చుంటే చాలా మంది అవహేళనగా మాట్లాడారు. మాట్లాడినప్పటికీ కూడా ప్రతి మాటని నేను విన్నాను, విని ఆ ప్రతి మాటని కూడా నేను ఉత్సాహంగా మార్చుకున్నాను, నాకు అనుకూలంగా మార్చుకున్నాను. అంటే వీళ్ళు నన్ను అవహేళన చేస్తున్నారు, వీరు నన్ను అవమానిస్తున్నారు, కాబట్టి నేనేంటో వీరికి నిరూపించాలి, సాధించాలి అని చెప్పేసి అలాగే ఆ ఒక్క పోస్ట్ నేను కొట్టాను. ఈ రోజు 1052 పోస్టులు ఉన్నాయి. అంటే కేటగిరీ రిజర్వేషన్లకు వచ్చేసినప్పటికైనా మీకు మనిషి కనీసం నాలుగు పోస్టులు ఉన్నాయి. మీకు కావాల్సింది ఒక పోస్టు, మరి మీరు కొట్టలేరా? నేను చదువుకునేటప్పుడు పుస్తకాలని చదువుకోవాల్సి వచ్చేది. ఏది అవసరమో ఏది అవసరం లేదో నాకు తెలియడానికి దాదాపు 7 సంవత్సరాలు పట్టింది. కానీ ఇక్కడ మీకు టోటల్ క్లాసులు నేను అందిస్తున్నాను. ప్రతి వీడియో పై టెస్ట్, 300 మార్క్ టెస్ట్, వీక్లీ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు, ఇలా మీకు నేను ఒక రోజంతా కష్టపడితే ఎంత చదువుతానో మీరు ఒక 1 అవర్లో అంత చదివే విధంగా మీకు ఇక్కడ క్లాసులు నేను అందిస్తున్నాను. ఎందుకంటే జీవితం ఒకటే, లక్ష్యం ఒకటే. దీన్ని మిస్ అయితే, ఈ నోటిఫికేషన్ మిస్ అయితే మళ్ళీ మనం జీవితంలో జాబ్ కొట్టలేం. ఎందుకంటే మన ఆర్థిక సమస్యలు ఎన్నైనా ఉండొచ్చు, మన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎన్నైనా ఉండొచ్చు. ఈ 6 నెలల పాటు మినిమం మనకి ఎగ్జామ్ కి 4 నెలల నుంచి 6 నెలల వరకు సమయం ఉంది. కాబట్టి ఈ 4 నెలల నుంచి 6 నెలల సమయాన్ని ప్లాన్ ఆఫ్ ప్రిపరేషన్, స్ట్రాటజీ. ఇప్పుడు జిఎస్ ఉంది, అంతా చదివి మనం సక్సెస్ అవ్వాలంటే అయ్యే పని కాదు. మెయిన్ అంశాలు ఏంటి అంటే ఒక 60 మార్కుల వరకు మనం 10 చదవగలగాలి. అలాగే మెథడాలజీ, అలాగే కంటెంట్ కోసం టోటల్ మనం మంద కాబట్టి మనం టోటల్ గా గట్టిగా చదవగాలి. ఇలా చేస్తే మనకి జాబ్ ఈజీగా వస్తుంది. మీరు చెప్తున్నారు వినండి, కేవలం డిఎస్సీ కోసం లెవెల్లో చదివి దాంతో జేఎల్డిఎల్ కి, గురుకుల జేఎల్డిఎల్, పీజీ డీజీకి పోటీ పడాలనుకోవడం మూర్ఖత్వం. జీవితం ఒక్కటే, లక్ష్యం ఒక్కటే. చదువు లోతుగా చదవండి. ఏ నోటిఫికేషన్ కాదు, ఏ జాబ్ అయినా ఇప్పుడు కొట్టే క్యాపబిలిటీ మీరు సబ్జెక్ట్ తో సంపాదించుకోండి.
అలాగే పిఆర్ కాంపిటీటివ్ లో మీకు క్లాసెస్ కావాలంటే 9550929256 కి కాల్ చేయండి మీకు క్లాసులు టెస్ట్లు మెటీరియల్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది।